కవితలకు మాత్రమే కాదు కళకు పరిమితులు లేవంటున్నారు హైదరాబాద్కు చెందిన మహేశ్వరం నరహరి. అందుకే కాదేది కళకు అనర్హమంటూ విభిన్న రీతిలో తన చిత్రకళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మనలో సృజన ఉండాలే కాని చేతిగోర్లు కాన్వాసులు అయిపోతాయని అవార్డులు రికార్డులు తెచ్చిపెడతాయంటున్నారు. హైదరాబాద్ అమీర్పేటలోని ఓ పాఠశాలలో చిత్రకళా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న మహేశ్వరం నరహరికి విభిన్నమైన అభిరుచి ఉంది. చేతిగోర్లను ఏళ్ల తరబడి పెంచి పెరిగిన గోర్లను జాగ్రత్తగా కత్తిరించి వాటిపై పెయింటింగ్ వేస్తుంటారు. అందరూ అరిష్టంగా భావించే గోర్లే తనకు మంచి పేరు తెచ్చిపెడుతున్నాయని గర్వంగా చెబుతున్నారు. నేల్స్ పెంచినప్పుడు నాకు చాలామంది కూడా నేల్స్ ఎందుకు పెంచుతున్నారు, ఇది బాగుండదు, నెయిల్స్ వల్ల మంచిది కాదు అని చెప్పేసి అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినా కానీ నేను వాళ్ళకి మాట ఏమి సర్లే వాళ్ళు అంటే అండి అని చెప్పేసి నేను పెయింటింగ్స్ చేయాలి ఉద్దేశంతో వెళ్తున్నాను. గోరే నాకు పేరు తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. అందరూ గోర్లు పెంచడం వల్ల మంచిదిగా అంటారు, కానీ ఈ గోరు పెంచడం వల్ల నాకు పేరు వచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సుమారు 25 ఏళ్ల నుంచి గోర్లు పెంచుతూ వాటిపై పెయింటింగ్ వేస్తున్న నరహరి ఇప్పటి వరకు 103 గోర్లపై చిత్రాలు గీశారు. ప్రముఖుల నుంచి ప్రఖ్యాత కట్టడాల వరకు తన బొమ్మల్లో ప్రతిబింబింపచేస్తున్నారు. అభిరుచిగా మొదలైన కళతోనే సమాజంలోని సమస్యలపై అవగాహన కల్పిస్తున్నారు. ఒక వర్క్ చేసినప్పుడు మనం ఒక సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఉండాలని చెప్పేసి మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు పెయింటింగ్ కాంపిటీషను. సేవ్ వాటర్ అని చెప్పేసి సేవ్ వాటర్ పైన పెయింటింగ్ వేశాను. సో మనం ఏ విధంగా పవర్ సేవ్ చేస్తే మనకి ఏ విధంగా మనకి ఫ్యూచర్ జనరేషన్కి మనం తీసుకోగలుగుతాము, ఇవ్వగలుగుతాము అనే ఉద్దేశంతో కూడా దానిపైన కూడా పెయింటింగ్ వేశాను. సేవ్ ఏ గర్ల్ చైల్డ్, సో అది దానికి సంబంధించిన పెయింటింగ్ వేశాను. చెట్లు నరకొద్దు అని చెప్పేసి పెయింటింగ్ అది వాటి మీద చేశాను. గోర్లపై బొమ్మలు గీస్తూ ప్రత్యేకత చాటుకుంటున్న నరహరి ప్రశంసలతో పాటు పలు రికార్డులు అందుకున్నారు. ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, వరల్డ్ అమేజింగ్ రికార్డ్, హైరేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్, స్టార్ బుక్ ఆఫ్ రికార్డ్ లాంటి పలు రికార్డులు సొంతం చేసుకున్నారు. తెలంగాణ సంస్కృతిని చాటేలా పలు చిత్రాలు వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ కళాఖండాన్ని గీశారు. తెలంగాణ కల్చర్ గురించి ఏంటంటే చాలా పెయింటింగ్ వేశాను, ఇంకా కూడా వేయాలి అనుకుంటున్నాను, ఇంకా ఉన్నాయి పెయింటింగ్స్ వేయాలి వాటిని కూడా. సీఎం గారు పెయింటింగ్ కూడా వేశాను. దాదాపు 25 ఏళ్లుగా నఖచిత్రకారుడిగా రాణిస్తున్న నరహరి పాఠశాల విద్యార్థుల్లోనూ చిత్రకళపై మక్కువ పెంచుతున్నారు. నరహరి పర్యవేక్షణలో పెయింటింగ్ వేసే విద్యార్థులు భారత ప్రభుత్వం నుంచి అవార్డులు, రివార్డులు కూడా పొందడం విశేషం. స్వీయ నఖచిత్రకారుడిగా గుర్తింపు పొందిన నరహరి మరిన్ని చిత్రాలు వేయాలనుకుంటున్నారు. నా లక్ష్యము గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు, అలాగే హైదరాబాద్లో ఒక నెయిల్ మ్యూజియం పెట్టాలని ఒక నా ఉద్దేశం. విభిన్నమైన కళలు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్న నరహరి తన ప్రతిభతో నఖహరిగా మన్ననలు అందుకుంటున్నారు.